అక్కడ పోయి మరి ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకడే ఎత్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైన రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోనే ఎవరు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్లో పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడిను. పసుపు బోర్డు అంటాడు, నేను ఇవాళ ఒక మాట అడుగుతా ఉన్నా. పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి, తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఎక్కువ ఇంకోటి తెచ్చినా అంటున్నావు. మా నిజామాబాద్లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళే ఆయన చెప్పలేసుకోక, నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినాను. కానీ ఈయన ఎందుకోసం మొదలుపెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరణ్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషనే. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దక్కుతుంది.